ఓం శ్రీ దుర్గాదేవి అయిన మహా ఇవాళ మనము దేవీ దేవతలు మన శరీరంలో జాగృతి అయినప్పుడు మన ఇంట్లో జాగృతి అయినప్పుడు ఎలా ఉంటుందో మన శరీరంలో కూడా జాగృతి అయినప్పుడు ఎలా ఉంటుంది అంటే మామూలుగా దీపాలు వెలగడము ఎక్కువసేపు వెలగడము దీపాలు ఊగడము ఇలాంటివి సింటమ్స్గా చెప్పడానికి మీకు చాలా వీడియోలు తయారు చేశాను కాకపోతే ఇవాళ ఏంటంటే శరీరంలో ఏ మార్పులు జరుగుతాయి మనకు శరీరంలో అంటే ఏమైనా శరీరం వేడెక్కుతుంటుంది కదా అలాంటివి అట్లాంటివి ఏమ ఏమవుతాయి అన్నమాట ఇప్పుడు ఉదాహరణకి దుర్గమ్మ తల్లిని తీసుకుందాము దుర్గమ్మ తల్లి నవరాత్రులు వస్తున్నాయి కాబట్టి దసరా వస్తుంది కాబట్టి నవరాత్రులు సాధన చేసిన వాళ్ళకి కూడా చాలా వరకు కొన్ని సిమ్టమ్స్ అయితే వస్తాయన్నమాట శరీరంలో అందరికీ రాకపోవచ్చు ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క రకంగా ఉంటుంది ఒక్కొక్కరి కర్మ ఒక ఒక్కొక్క రకంగా ఉంటుంది కర్మలందరివి ఒకే రకంగా ఉండవు అందుకనే కదా మరి ఈ భూప్రపంచంలో ఒకడు ధనవంతుడిగా పుడితే ఒకడు బీదవాళ్లాగా పుట్టిండు ఇంకా కటిక బీదవాళ్ళలాగా ఒకడు పుట్టిండు ఒకడేమో మామూలు అనారోగ్యాలతో ఉంటే ఒకడేమో భయంకరమైన అనారోగ్యాలతో ఉన్నాడు వాడికి సొల్యూషన్స్ దొరికి వాడు మంచిగా బాగా కూడా అయ్యిండు క్యాన్సర్ వచ్చినా కూడా బతుకుతారు కదా కొంతమంది కానీ క్యాన్సర్ వచ్చినా చచ్చిపోయే వాళ్ళు కూడా ఉంటారు అంటే ఇక్కడ అర్థం ఏంటంటే ఎవరి కర్మ ప్రకారంగా అది జరుగుతుంది కానీ భగవద్ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు క్యాన్సర్ వచ్చిన వాడైనా కూడా భగవద్ భక్తి మార్గంలోకి వచ్చినప్పుడు వాడికి సొల్యూషన్స్ అనేది దొరికి వాడు ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికే అవకాశం ఉంటుంది క్యాన్సర్ని నివారించుకునే అవకాశం కూడా అనమాట అది సంగతి అర్థమైనా అయితే మనము దుర్గమ్మ పూజ శుక్రవారం శుక్రవారం మంగళారం మంగళవారం ఆదివారం ఆదివారం కూడా దుర్గమ్మకు చేస్తారు పూజలు మీకు తెలిసే తెలియదు దుర్గమ్మకు ఓన్లీ శుక్రవారమే కాదు మంగళవారం ఆదివారం కూడా దుర్గమ్మ డేసే అట్లనమాట అయితే దుర్గమ్మకు పూజ చేసినప్పుడు ఆమె శక్తి దేవత కదా ఆమె పూజ చేసినప్పుడు ఖచ్చితంగా ఆమె సంతోషపడితే మాత్రము మన లోపలికి వచ్చే అవకాశం అనేది ఉంటుంది అనమాట ఆమె సంత అంటే సంతోషపడ్డా కూడా కొంతమందికి అందరికీ పూనక రాదండి ఎట్లాంటి కోసం అంటే చాలా పవిత్రమైన వాళ్ళ వాళ్ళు అనమాట వాళ్ళు అంటే ఎవరి మీద అసూయా దేశం అలాంటివి ఉండవు చాలా మోసపూర్తమైన మనుషులు కాదు అలాంటి పవిత్రమైన వారి లోపలికే పూనకం అనేది రావడం అనేది జరుగుతుంది పూనకం అనేది రాకపోయినా కూడా దేవీ దేవతలు మన లోపల జాగృతమయ్యే అవకాశం అనేది ఉంటుందన్నమాట పూనకం అందరికీ పూనకం రావాలని లేదు అర్థమైందా పూనకం కూడా అది దైవేచ్ఛ అనమాట అయినా పూనకం రాకపోయినా అమ్మవారు మన లోపలి జాగృతమవుతుంది అని అంటే ఇప్పుడు దుర్గమ్మ శక్తి మన లోపల జాగృతమైనా అందరికీ పూనకం రావాలని ఏం లేదు కొంతమందికి ఒళ్ళు గగ్గురు పాటు పొడచడము లోపల నుంచి జమ్మని ఇట్లా ఒక జల్లు అని చెప్పేసి ఒక వైబ్రేషన్ రావడము ఇంకా క అమ్మను తలుచుకోగానే కన్నీళ్ళు రావడము రోమాలు నిక్కబడుచుకోవడము ఇవన్నీ కూడా మంచి గుడ్ సింటమ్స్ అనమాట ఇంకా దీపాలు ఎక్కువసేపు వెలగడము దీపాలలో పువ్వులు రావడము మనము దుర్గమ్మ స్తోత్రం చేసేటప్పుడు ఫోటో మీద నుంచి ఫ్లవర్ అనేది కింద పడడము మనకు శుభం వ శుభం జరగబోతుంది అనేది ఇలాంటివన్నీ సింటమ్స్ ఉంటాయి అనమాట దుర్గాతత్వము అనే కాదు ఏ దేవుడైనా పర్వాలేదు ఏ దేవుడికి పూజ చేసినా కూడా ఇలాంటి సింటమ్స్ అనేవి వస్తాయి కానీ కొంచెం కొంచెం ఎక్కువ వస్తాయి అనమాట ఈ దుర్గమ్మ మళ్ళీ ఇంకా గ్రామ దేవతలు కాళికామాత కాళి దుర్గమ్మ కూడా కాళీమాత అవతారమే వీళ్ళు లలితాదేవి కూడా కాళీమాత అవతారమే కాబట్టి ఎక్కువగా సింటమ్స్ అనేవి వస్తాయి మళ్ళీ లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు సాత్విక దేవత కదా ఈ పూనకాలం అన్నీ రావడం అనేది జరగదు పూనకం రావడం అనేది జరగదు కానీ అమ్మవారి శక్తి అనేది మన లోపలికి రావడం అనేది జాగృతి కావడం అనేది జరుగుతుంది సేమ్ ఇలాగే అర్థమైందా ఏ దేవత అయినా శక్తి జాగృతం కావడం అనేది జరుగుతుంది అయితే దుర్గమ్మకి ఎంత చేస్తే అంత అన్నమాట మీకు అయితే మీకు ఒక సీక్రెట్ చెప్పేస్తున్నా ఏ శక్తినైనా కూడా జాగృతి చేయాలనుకుంటే మనము ఎంత చేస్తే అంత అన్నమాట ఎంతకు అంత ఎంతకు అంతకు మించి ఇస్తుంది అనమాట అమ్మవారు మనం ఎంత చేస్తే అంతకు మించి ఫలితాన్ని అమ్మవారు మనకి ఇస్తుంది ఎట్లా అంటే అమ్మవారిని మనము అమ్మవారికి ఇష్టమైనవన్నీ చేస్తూ ఉండాలన్నమాట పూజ చేసినప్పుడు అమ్మవారికి ఇష్టమైన నైవేద్యం చేసి పెట్టాలి ఆమె డేస్లో తర్వాత అమ్మకు అమ్మకు మల్లెపూలంటే ఇష్టం అమ్మకి ఏమి ఇష్టమో మనం ఎవరైనా మనకి మన పిల్లలకు మనకి మన పిల్లలకి ఏమి ఇష్టము ఏం చేయాలబ్బా ఈరోజు ఏం చేసి పెట్టాలబ్బా నా పిల్లలకి నా పిల్లలు సంతోషపడాలబ్బా అని చెప్పేసి ఎంత ఉత్సాహం చూపుతాం కదా అట్లా మనం భగవంతుడి విషయంలో కూడా అట్లనే ఉత్సాహం చూపాలి అప్పుడు భగవంతుడి కృప అనేది అపారమైన నో లిమిటేషన్ అంత అపారమైన కృప అనేది మన మీద వర్షిస్తుంది అనమాట అంత అట్లుండాలన్నమాట అర్థమైందా ఫొటోస్ కూడా బూజు పట్టినప్పుడు నా నా అనుభవం అనమాట అది అది వన్ సెకండ్లో అయిపోతుంది వినండి ఏం లేదు ఫోటోస్ కూడా ఎప్పుడన్నా చేత కాక కొన్ని రోజులు ఎక్కువ రోజులు నేను గనక శుభ్రం చేయలేదు అనుకోండి అంటే రోజూ ఒక ఒక మామూలుగా ఒక బిట్ట గుడ్డతో దూడుస్తుంటా కాకపోతే ఒక్కొక్కసారి మనం రెండు మూడు రోజులు పూజ చేయనప్పుడు అక్కడ బూజులు అనేవి ఏమైనా కనిపించిన పటానికి దుమ్ము అనేది అనిపించిన చాలా హృదయ విధారకంగా అనిపిస్తుంది నాకు చాలా బాధ కలుగుతుంది మనమైతే ఇలా ఉన్నామా మనమైతే రోజు స్నానం చేసి పౌడర్ పోసుకొని మంచిగానే ఉంటాం కదా కానీ దేవతలకు ఇట్లా చేసి నేనే ఏంది ఇది అని చెప్పేసి చాలా బాధ అనిపిస్తుంది అన్ అంటే అంత బాధ మనం ఫొటోస్ని ఫొటోస్ లాగా భావించము వెంటనే శుభ్రం చేసి మళ్ళీ గంధం పొట్టు పెట్టి అట్లా అట్లా చేస్తా అనమాట అట్లాంటి భావన అనేది రావాలన్నమాట భావన భావన వలన అమ్మవారి శక్తి అనేది జాగృతమవుతుంది అనమాట మన లోపల అమ్మవారు మన వైపుకు టర్న్ అవుతుంది అమ్మవారే కాదు ఏ దేవత అయినా కూడా మనలో ఉన్న భావాతీత స్థితి భావన భా పట్ల భావన ఎలా ఉంది ప్రేమ ఆతృత తపన మనం ఫోటోను ఫోటో అనుకోవట్లేదు విగ్రహాన్ని విగ్రహం అనుకోవట్లేదు నిజమైన నిజ దేవత అనుకుంటున్నాము అట్లా బుజ్జి బుజ్జిగా బుజ్జి బుజ్జి విగ్రహాలను కూడా పట్టుకొని ఇష్టం వచ్చినట్టుగా రాకి పీసుతో రాకి దాంతో రాకి చెయ్యను అనమాట నేను మీరు కూడా చేయకూడదు అట్లా ఏంటంటే విగ్రహం కూడా నిజంగా మన పిల్లలకి ఎట్లా స్నానం చేపిస్తామో విగ్రహానికి కూడా నిలబెట్టి మెత్తటి చింతపండుతోని రా ఇదేంటిది నార ఇవి గింజలు లేని చింతపండుతోని రుద్ది చాలా చక్కగా మెల్లిగా స్నానం పోస్తాం అనమాట అట్లా అట్లాంటి అనుభూతి అనమాట అట్లా మన బిడ్డడు మన అమ్మ అని చెప్పేసి నిజంగా అందులో జీవం ఉంది అనుకున్నప్పుడు అందులో జీవం వచ్చి చేరుతుంది మీరు ఒక రాయిని కూడా తీసుకొచ్చి రాయికి నాలుగు బుట్ట ఒక ఐదు బొట్లు పెట్టి రాయే దుర్గమ్మ అని చెప్పేసి అభిషేకం చేస్తూ పూజ చేస్తున్నప్పుడు ఆ రాయి లోపలికి ఆ రాయి లోపలికి దుర్గా శక్తి అనేది వచ్చి కూర్చుంటుంది అనమాట దుర్గాశక్తే కాదు ఉదాహరణకు చెప్తున్నా మనం రాయిని కూడా పూజిస్తే ఆ రాయిలోకి కూడా దైవశక్తి అనేది వచ్చి అక్కడ నిక్షిప్తమవుతుంది అనమాట కాబట్టి ఏది ఏమైనా కూడా మన మన లోపల ఉన్న విశ్వాసం ప్రేమ ఆతృత తపన మన పిల్లల మీద మనకి ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ మన తల్లి మీద కన్న తల్లి మీద ఎంత ప్రేమ ఉంటుందో అంత ప్రేమ భగవం పట్ల ఉండాలి అప్పుడు దైవశక్తి విపరీతంగా జాగృతం అనమాట ఇంకా పూనకం కూడా వస్తే వస్తుంది కూడా అట్లా అనమాట దుర్గమ్మ తల్లికి కొంచెం శక్తి దేవతలకు చేసినప్పుడు అట్లా అనమాట వస్తే ఇంకెంత అదృష్టం అండి ఎంత అదృష్టం అది అయితే ఇంకా ఏంటంటే నవరాత్రులలో అయితే చేసేవారు మాంసాహారం తినకూడదు పరుషంగా కూడా మాట్లాడకూడదు అట్లా ఇట్లా దుర్గమ్మకు పూజ చేసి పక్కకొచ్చి పక్కింటావతో గొడవ పెట్టుకోవడము లేకపోతే ఇంట్లో పిల్లల్ని తిట్టడము లేకపోతే భర్తతో గొడవ పెట్టుకోవడము అత్తతో అత్తని తిట్టడము మావని తిట్టడము అలాంటివి అలాంటి చర్యలు చేయకూడదు అనమాట దైవశక్తి దుర్గమ్మే కాదు దైవశక్తి అనేది అలాంటి వాటిని ఇష్టపడదు అలాంటి వ్యక్తి దగ్గరికి దైవం యొక్క కృప అనేది కాస్మిక్ ఎనర్జీ అనేది రావ వచ్చేది కూడా వెనక్కి వెళ్ళిపోతుంది అనమాట కాబట్టి జాగ్రత్తగా ఉండాలన్నమాట మనము జాగ్రత్తగా ఉండకపోయినా అరిషడ్ వర్గాలు అనేవి సంవత్సరాల తరబడి మనము ఒక సాధన అనేది సాధన అంటే రోజు నిత్య దీపారాధన చేసి ఒక ఒక దేవుని పట్ల ఎవరో మీ ఇష్టదైవం పట్ల చాలా భావాతీత స్థితిలోకి వెళ్ళిపోతున్నారు చాలా ఇష్టపడుతున్నారు ప్రేమ మీ స్తోత్రాలు చదవడం మీరు చాలా ఎక్కువగా ఇష్టపడుతున్నారు అన్నప్పుడు మనకు భగవత్ శక్తి అనేది కూడా మన వైపుకు టర్న్ కావడం అనేది జరుగుతుంది అనమాట అయితే దేవి ఇప్పుడు టాపిక్లోకి వచ్చేద్దాము దేవి శక్తి అనేది మనము మనకు మన లోపల జాగృతి అయినప్పుడు దుర్గాశక్తి ఇప్పుడు ఉదాహరణకు దుర్గమ్మని తీసుకున్న కదా నేను దుర్గమ్మ శక్తిని జాగృతం చేయడానికి ఏం చేయాలో చెప్పినా కదా ఆమెకి ఇష్టమైనవి చేయాలన్నమాట ఆమెకు మల్లె పూలు అయితే మల్లె పూలు ఇష్టం అట్లా అవన్నీ ఆమెకు నచ్చినవి చేస్తూ ఉంటే చీర పెట్టడము అవన్నీ పెట్టడము మంచిగా ఆమెను ఒక మన ఇంటికి ఎవరైనా ఆడపడు చూస్తే చేస్తాం కదా అట్లా మర్యాదలు అంతగా అమ్మవారికి చేస్తే అమ్మ శక్తి జాగృతం అయిపోతుంది అనమాట ఇంట్లో మన ఒంట్లో కూడా అయితే ఒంట్లో అయినప్పుడు ఏం జరుగుతుంది అంటే అని కాదు నేను చెప్పేది మామూలు అప్పుడు కూడా మామూలు అప్పుడు కూడా అయితే అట్లా దేవి దేవతా శక్తి జాగృతమైనప్పుడు అయినప్పుడు సిమ్టమ్స్ ఏముంటాయి అనేది చెప్పబోతున్నాను అనమాట ఆ ఏంటి అంటే శరీరంలో ఏ ఏం సిమ్టమ్స్ కలుగుతాయి అనేది ఎందుకు కలుగుతాయి అనేది కూడా చెప్తా మనకు దుర్గమ శక్తి భగవంతుని శక్తి మన శరీరం లోపల జాగృతమైనప్పుడు అంటే అది కాస్మిక్ ఎనర్జీ అండి దానివలన నేను చాలాసార్లు చాలా వీడియోస్ చేసిన కుండలిని ఆవేకినింగ్ అనేది ఓన్లీ ధ్యానం వల్ల మాత్రమే కుండలిని అవేకనింగ్ జరగదు స్తోత్ర పారాయణాల వలన మంత్రాల వలన కేవలం భగవన్ నామాన్ని స్మరించడం మూలంగా అంతేకాకుండా ధ్యానం మూలంగా అంతేకాకుండా కేవలం కేవలం ఏ స్తోత్రం రాని ఒక గృహిణి ఒక పల్లెటూరు గృహిణి కూడా అమ్మ అమ్మ అనుకుంటూ అమ్మ మీద విపరీతమైన ప్రేమతో ఉండి భావాతీత స్థితిలోకి ఇట్లా వెళ్ళిపోయిందంటే అమ్మకు అన్నం తినిపిస్తున్నట్టు అమ్మకు మంచిగా జడ వేస్తున్నట్టు కిరీటం పెడుతున్నట్టు తయారు చేస్తున్నట్టు బుట్టు పెడుతున్నట్టు ఇట్లా ఊహించుకున్నా కూడా భావాతీత స్థితిలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది అట్లా కొంతమంది ఊహించుకుంటున్నారు అనమాట అట్లా నేనైతే అదే పని అనమాట ఎప్పుడు అదే పని చేస్తా ధ్యానం చేసేటప్పుడు అయితే ఇట్లా చేసినప్పుడు అమ్మవారి అమ్మవారి శక్తి అనేది జాగృతమయ్యి మన సైడ్కి రావడం అనేది జరుగుతుంది కాస్మిక్ ఎనర్జీ అప్పుడు కుండలినియావేకినింగ్ అనేది జరుగుతుంది అనమాట ఖచ్చితంగా జరుగుతుంది అర్థమైందా దుర్గా నవరాత్రులు చేసిన తర్వాత అసలు దుర్గమ్మని ఎవరు పట్టించుకొని వాళ్ళకు అట్లాంటి వాళ్లకు కుండలిని ఆవేకనింగ్ అనేది జరగదు ఎప్పటికీ పూజలు చేసే వాళ్ళు అంటే నిత్య దీపారాధన మళ్ళీ శుక్రవారం మంగళవారం మంచిగా నైవేద్యాలు పెట్టి అది స్పెషల్ డేస్ లాగా అబ్బో మన బాబుకు పుట్టినరోజు మన పాపకు అయితే స్పెషల్ డేగా ఎట్ల ఎట్ల తే తయారు చేస్తాము ఎట్లాంటివి ఇవి పెడతాము మంచి మంచిగా తిండి పదార్థాలు అవన్నీ తీసుకొచ్చి మంచి కొత్త డ్రెస్ వేసి ఎట్లా చేస్తాము అట్లా మన ఇప్పుడు దుర్గమ్మ యొక్క డేస్ ఏంటి మంగళవారము శుక్రవారము ఆదివారం అట్లా ఈ త్రీ డేస్ చాలా చక్కగా పూజ చేసి నైవేద్యాలు పెట్టగలిగినారంటే అన్నంతో చేసినవి రైస్తో చేసినవి నైవేద్యాలు పెట్టగలిగిన మంచిగా ఆమెకి ఏమి ఇష్టం అనేది ఎట్లా ఆలోచిస్తూ ఉండగలిగిన ఆలోచిస్తూ అవన్నీ తీయగలిగిన చక్కగా కుండలిని ఆవేకనింగ్ అనేది జరగడం స్టార్ట్ అయిపోతుంది కుండలిని అవేకనింగ్ అనేది జరిగేటం స్టార్టింగ్లో అయితే కర్మధ్వంసం జర జరగడం కోసం అని చెప్పేసి అమ్మవారు కొన్ని కష్టాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అమ్మవారే కాదు ఎక్కడైనా ఇంతే ఉంటుంది కష్టాలు లేని వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళని చూసి మాకెందుకు వస్తున్నాయి అని అనుకోకండి అది మీ కర్మే మీరు పూర్వజన్మంలో చేసుకున్న పాపకర్మే కానీ మీరెంత అదృష్టవంతులు అంటే మీకు ఆ కర్మ ధ్వంసంగా పోతుంది కాబట్టి చాలా సంతోషించాల్సిన విషయము చిన్న చిన్న కష్టాలు వస్తున్నాయి ఏంటబ్బా అని అంటే కూడా ఒక్కొక్కసారి పరీక్షలు కూడా పెడుతుందమ్మా అరిషడ్ వర్గాలు నశించేలాగా చేస్తుంది సహన శక్తిని విపరీతంగా ఇస్తుంది కష్టాలు వచ్చినప్పుడు కూడా సహిస్తారనమాట నిర్భయత్వంతో ఉంటారు ఆ వస్తే వచ్చింది కష్టం ఇవాళ వస్తుంది రేపు అవుతుంది దాని గురించి ఏంటంటే అంత ఆలోచన చేయడం నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా ఉండడం కూడా అది యోగుల లక్షణం అనమాట అది అరిషడ్ వర్గాలలో మీకు అన్నీ అంటే దాదాపుగా మీరు ధైర్యం నిర్భయత్వం అనేది వచ్చేసింది అర్షడ్ వర్గాలు కూడా నశిస్తాయి అనడానికి అదొక సూచన అనమాట ఇంకా ఎందుకంటే కష్టాలలోనే మీరు స్పందించట్లేదు ఇప్పుడు భగవంతుడు సుఖాలు మాత్రమే ఇస్తాడు అనుకున్నారా కష్టాలు కూడా ఇస్తాడు కదా భగవంతుడు ఏది ఇచ్చినా కూడా భగవంతుడు ఇచ్చిందే కదా మరి సుఖాలను ఇష్టంగా స్వీకరిస్తారు మరి కష్టాలను ఎందుకు స్వీకరించరు కష్టాలు కూడా భగవంతుడే ఇస్తున్నాడు స్వీకరించండి ఇక్కడ స్వీకృతి అనేది ఒకటి ఉంటుంది ఆ స్వీకరించడం అనే దాన్ని బట్టి భగవంతుడు మనల్ని ఇష్టపడడం అనేది కూడా జరుగుతుంది కష్టాలను కూడా మనం స్వీకరిస్తూ సంతోషంగా అనుభవిస్తూ మనము ఉన్నప్పుడు భగవంతుడు మనకి ఎట్లా అంటే ముళ్ళు కష్టాలు అనేవి పూర్వజన్మ కర్మలు అనుభవించాలంటే మనం ముళ్ళ మీద ప్రయాణం చేయవలసి ఉందనుకోండి భగవంతుడు భగవంతుడి ఒళ్ళోకి వచ్చి మనం చేరినప్పుడు అంటే ఆధ్యాత్మిక ప్రపంచంలోకి స్పిరిచువల్ జర్నీలోకి వచ్చేసినప్పుడు భగవంతుడు ఆ ముళ్ళ మీద పెద్ద పట్ట అసలు ముళ్ళు కుచ్చుకోకుండా ఒక పెద్దది లావుపాటి వస్త్రాన్ని అయినా లేకపోతే లావుపాటి పట్ట అయినా అని చెప్పేసి ఏదైనా పరిచేస్తాడనమాట దాని మీద నుంచి మనం నడుచుకుంటూ ముళ్ళ మీద నుంచే నడుస్తున్నాం కానీ రక్షణగా ఒక ఒక పాటిది ఒకటి పరిచేసింది అనమాట ఉదాహరణకు చెప్తున్నా అట్లా అనమాట అంటే భగవంతుడు ఏం చేస్తాడంటే మనకు కర్మలను ఇస్తాడు మనం ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా అరిషడ్ వర్గాలను నశింపజేసుకొని ఉండి మనము భగవంతుడి పట్ల అయినా కూడా కష్టాలు వస్తున్నా కూడా విపరీతంగా ప్రేమగా ఉన్నప్పుడు మనకు సహన శక్తిని ప్రసాదిస్తాడు సహన శక్తిని సహించేంత శక్తిని ప్రసాదిస్తాడు కష్టాలను సహించేంత శక్తిని ప్రసాదించి మళ్ళీ నిర్భయత్వం ప్రసాదిస్తాడు కష్టాలకు భయపడకుండా ఉండకుండా మానసికంగా దృఢంగా ఉండేటట్లు మనల్ని తయారు చేస్తాడు ముఖ్యంగా కృంగిపోనీయాడు అనమాట కష్టాలకు కృంగిపోనీయాడు ఆ వస్తే వచ్చింది అదే పోతుంది అని చెప్పేసి అన్నట్టుగా అనమాట ఆ కష్టాలు కూడా అవి పలాయనం అనమాట ఎప్పటికీ కష్టాలు మన దగ్గరే ఇల్లు కట్టుకొని ఉండవు అనమాట ఈరోజు కష్టం ఉంటే రేపు సుఖం ఉంటుంది అంతటి దానికి ఎన్నో వెయ్యి సంవత్సరాలు ఇక్కడ బ్రతకడానికి వచ్చినమా ఈ భూమి మీదకి కాదు కదా ఎన్ని సంవత్సరాలు బ్రతకడానికి వచ్చినామా అరవై డెబ్బై సంవత్సరాలు బ్రతకడానికి వచ్చి ఏదో వెయ్యి సంవత్సరాలు ఇక్కడ పాతిపోవడానికి వచ్చినట్టు ఎందుకంత ఆశ ఎందుకంత అత్యాశ ఎప్పుడు సుఖాలే అనుభవించాలని మన కర్మలను మరి అనుభవించకపోతే ధ్వంసం ఎట్లా జరుగుతుంది మరి ఉత్తమ జన్మలు ఎట్లా లభిస్తాయి ఎప్పటికీ ఇట్లనే బ్రతుకుతూనే ఉందామా కర్మధ్వంసం జరగకుండా చెప్పండి సేవా మార్గంలోకి కూడా రావాలి కొంతమంది భక్తి మార్గంలో ఉండకుండా సేవా మార్గంలో విపరీతంగా సేవ చేస్తుంటారు భగవంతుడు వాళ్ళని సేవ చేయడానికే పుట్టిస్తాడనమాట భగవంతుడు ఏదో ఒక ఏదో ఒక లక్ష్యం మీదనే ఒక మనిషిని పుట్టించడం అనేది జరుగుతుంది ఎవరిని అందరినీ కాదు ఇట్లా పూర్వజన్మల్లో ఏదో ఒక పుణ్యకార్యాలు చేసిన వాళ్ళను ఏదో తెలియక ఏదైనా పాపాలు చేసిన వాళ్ళను వాళ్ళ పాపకర్మ ధ్వంసం కావాలంటే భగవంతుడు సహాయం చేస్తాడు ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక మార్గంలోకి లాక్క రావడానికి వేరే వాళ్ళను పంపించడమో లేకపోతే సేవా మార్గం ద్వారా కొంతమంది విపరీతమైన సేవలు చేస్తుంటారు బయట ఉన్న చాలా వరకు డబ్బులు దాచుకొని కూడా దాచుకోరు అంత సేవ చేస్తుంటారనమాట అట్లాంటి వాళ్ళ పూర్వజన్మ పాపకర్మ కూడా ధ్వంసం కావడం అనేది జరుగుతుంది అనమాట అది కూడా భక్తికి సంబంధించిందే అయితే ఈ విధంగా చూసినా నేను ఎక్కడి నుంచి ఎక్కడ వెళ్ళిపోయినా అసలు అయితే దేవీ దేవతలు ఒంట్లో జాగృతమైనప్పుడు ఇంకా వచ్చేద్దాం టాపిక్లోకి దేవీ దేవతలు జాగృతమైనప్పుడు మన శరీరంలో జరిగే మార్పులు ఫస్ట్ అయితే నవరాత్రులు చేసేటప్పుడు కూడా చూడండి కొంతమందికి జ్వరం వస్తుంది జ్వరం ఎందుకు వస్తుంది అంటే ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళగొట్టబడుతుంది అందుకని జ్వరం అనేది వస్తుంది ఒక్కొక్కసారి ఒళ్ళు నొప్పులు బాడీ పెయిన్స్ కుండలినియావేకినికి జరుగుతుంది కాబట్టి బాడీ పెయిన్స్ కూడా వస్తాయి ఎందుకంటే చక్రాలలో శుద్ధి జరగడం అనంటే ఓన్లీ వెన్నుపూస మీద చక్రాలలోనే లోనే శుద్ధి జరగదు బాడీ మొత్తంలో మనకు గ్రంథులు విష్ణు గ్రంథి విభేదిని రుద్రగ్రంథి అవన్నీ మనకు లలితాశాస్త్రనామల్లో వస్తాయండి గ్రంథులు నాడులు అనేవి ఉంటాయి ప్రతి ఒక్క నాడిలో కూడా శుద్ధీకరణ అనేది జరుగుతుంటుంది మనం ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత గ్రంథులు నాడులు కూడా శుద్ధీకరణ అనేది జరుగుతుంటుంది కాబట్టి మనకు ఒంట్లో అక్కడ నొప్పి ఇక్కడ నొప్పి ఒక్కొక్కసారి వెన్ను పీస వెన్ను పూస మీద నొప్పి ఇలాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట అర్థమైందా అదిగాక మనము ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత మనకు కొంచెం వేడి చేసే ప్ర వేడి చేసేది కూడా ఉంటుంది అనమాట అది ప్రమాదం అని ఏం చెప్పను కాకపోతే ఆహార విహారాలలో కూడా మనం కొంచెం త్యాగాలు చేయాల్సి ఉంటుంది అనమాట మనము వేడి చేసే ఆహారాలు తినకూడదు ఎక్కువ శాతంగా ఆధ్యాత్మిక సాధనలు చేసేవాళ్ళు వేడి చేసే ఆహారం తినకూడదు చలవ చేసే ఆహారం తినాలి అప్పుడు ఆల్రెడీ కుండలిని ఆవేకినింగ్ కోసము వేడి ఉత్పన్నం అవుతుంది మళ్ళీ మనకేమో జఠరాజ్ఞి అని ఒంట్లో ఉంటుంది అది మనకు అన్నం అనేది అరగంచ అరిగించడానికి సహాయపడుతుంటుంది ఆ జటరాజ్ని ఈ జఠరాజ్ని తోడుగా ఇంకా వేడి కుండలిని ఆవేకనింగా అవుతున్నప్పుడు వచ్చే వేడి ఆధ్యాత్మికత్వంలో వచ్చే వేడి అది యాడ్ అయినప్పుడు ఇంకా ఒళ్ళు వేడెక్కిపోతుంది అనమాట ఒళ్ళు వేడిగా అనిపిస్తుంటుంది కూడా మనకి నోట్లో పొక్కులు కూడా వస్తాయి అర్థమైందా నోట్లో పొక్కులు వస్తాయండి అప్పుడు చలవ చేసే ఆహారం తినాలి ఆహార విహారాల ద్వారా కుండలి నావేకినికి మంచిగా మార్గం అనేది సరిచేయాలన్నమాట అర్థమైందా కాబట్టి మనకు కుండలి నావేకిని అనేది ఈజీగా అనమాట అట్లాగే అట్లా గనక మనం చేసినట్లయితే కాబట్టి మనము మనం కూడా సహకరిస్తుండాలన్నమాట చెవులలో రకరకాల ధనులు వినిపించడం అనేది స్టార్ట్ అవుతుందండి చెవులలో ఒక్కొక్కసారి పడుకుంటాము ఇంట్లోనే వినిపిస్తుంది అండి బయట కాదు గజ్జల సౌండ్స్ వినిపిస్తాయి ఇంట్లోనే గజ్జలు జల్ గజ్జల సౌండ్స్ వస్తాయి కదా ఎంత అద్భుతంగానో ఆ గజ్జల సౌండ్స్ కూడా వచ్చినాయండి నాకు చాలాసార్లు నేను లలితా శాస్త్రం జరిగే రోజులలో జరిగినాయండి తర్వాత నేను విష్ణుమూర్తి ఉపాసన చేస్తున్నా కదా కాబట్టి నేను నాకు అంతగా ఎక్కువగా గజ్జల సౌండ్స్ అలాంటివి ఏమి రావన్నమాట ఇంకా అప్పుడైతే చెవులలో రకరకాల ధ్వనులు ఎవరో వచ్చి చెవులో ఏదో చెప్పి వెళ్ళేవాళ్ళు అనమాట అంటే ఎట్లా అంటే ఏదన్నా మనం ఏదన్నా దేని గురించి అయినా ఆలోచిస్తున్నప్పుడు దానికి సొల్యూషన్ చెప్పేవాళ్ళు అర్థమైందా సొల్యూషన్ చెప్పేవాళ్ళు ఇలాంటివి జరిగినాయి అండి నాకు ఇప్పుడు నాకు జరిగినాయి నేను చెప్తే మళ్ళీ నమ్ముతారో నమ్మరా అని చెప్పేసి కొన్ని నేను చెప్పకుండా ఆగిపోతున్నా అనమాట ఎందుకంటే నమ్మి మీరు ఇంకా ఆధ్యాత్మికత్వంలోకి ఇంకా మిరాకిల్స్ వాళ్ళు నమ్ముతారు మిరాకిల్స్ చూడని వాళ్ళు నమ్మలేకపోతారు కదా అట్లనమాట సాయిబాబాకు పూజ చేసేటప్పుడు బాగా రెండు సంవత్సరాలు సాయిబాబాకు చేశాను అప్పుడైతే సాయిబాబా వాయిస్లు కూడా వినిపించేవి అంటే కొంచెం ఓల్డ్ మ్యాన్ అంటే చాలా కొంచెం ముసలివాడు కదా సాయిబాబా అట్లా బాబా గొంతు అట్లా వినిపించేది సేమ్ ఎట్లా సినిమాస్లలో సినిమాలలో వింటాం కదండి మనము అట్లాంటి వాయిసే వినిపించేది ఏదో ఒక సజెషన్ ఇచ్చేవాడు ఆయన నాకు ఆ సజెషన్స్ ఇప్పుడు నేను వీడియోస్లలో చెప్తే మళ్ళీ నాకు ఎందుకులే నేను లాస్ట్ వీడియోస్లలో అంటే పాత వీడియోస్లలో చెప్పాను నేను నా చెవులల్లో అనేది ఏం చెప్పడం అనేది జరిగిందని అయితే కళ్ళు ఎర్రగా అవుతాయండి మంట కళ్ళు మంట కళ్ళు అదరడము నిద్ర సరిగ్గా రాదు స్టార్టింగ్ స్టేజ్లోనే ఇవన్నీ ఉంటాయండి రిపేరింగ్ అనేది శుభ్రంగా జరిగిన తర్వాత కర్మధ్వంసం అనేది జరుగుతూ ఉంటే మెల్లిమెల్లిగా మనం కూడా ఆహార విహారాలను మనకిప్పుడు ఏదైనా చిన్న జబ్ చిన్నది ఏదైనా వచ్చిందనుకోండి కడుపులో అల్సర్ లాంటిది ఏదైనా వస్తే మనం ఎట్లా అన్నీ మానేస్తాం గరం మసాలాలు అవన్నీ మానేయము మరి కుండలిని అవేకినింగ్ గురించి భక్తి మార్గం గురించి ఎందుకు మానేయకూడదు అలాంటివి గరం మసాలాలు అవి తినకూడదు యోగులు చూడండి ఎట్లాంటి కొంతమంది పాలు పండ్లు తినేసి ఉంటారు ఎందుకు అనుకున్నారు కుండలిని అవేకినింగ్ జరిగేటప్పుడు జరిగినాక కూడా అమ్మవారు ఆ భగవంతుడు అనేవాడు మనలో నిక్షిప్తమై ఉంటాడు కాబట్టి అట్లాంటి ఆహార పదార్థాలు సేవించకూడదు అనమాట అర్థమైందా అట్లా అన్నమాట ఈ కళ్ళు ఎరుపు మంట కళ్ళల్లో నీళ్లు రావడం ఇట్లాంటివన్నీ వస్తుంటాయి అనమాట అవంతా వేడి చేయడం వలన కూడా వస్తుంది అనమాట తలనొప్పి వస్తుంది తలనొప్పి ఎందుకు వస్తుంది చెప్పన తల భారంగా అవుతుంది ఎందుకంటే దివ్యశక్తులు మన శరీరంలో అంటే దేవతాశక్తులు మన శరీరంలో జాగృతి అయినప్పుడు కుండలిని అవేకినింగ్ జరుగుతుంది కదా ఆ కుండలిని అవేకినింగ్ అనేది ఒక్కొక్కసారి ఆజ్ఞా చక్రం కూడా ఒక వేరే చక్రాలు యాక్టివేషన్ కాకపోయినా ఆజ్ఞా చక్రం అనేది ఒక్కొక్కసారి యాక్టివేషన్ అవుతుంది ఎందుకంటే మనం ఊకూకే ఆజ్ఞాచక్రం దగ్గర భగవంతుని స్మరిస్తూ ఉంటాం కదా భగవన్ నామాన్ని భగవంతుని స్మరిస్తూ ఉంటాం కదా అందుకని ఆ ఆజ్ఞా చక్రం కొంచెం ఫాస్ట్గా యాక్టివ్ అయ్యే అవకాశం ఉంటుంది అనమాట అప్పుడు ఆజ్ఞా చక్రం నుంచి అంటే బాగా ఊర్జ అనేది కాస్మిక్ ఎనర్జీ అనేది ఆజ్ఞా చక్రం ద్వారా వచ్చినప్పుడు తల లోపలి తల ఎక్కువ ఊర్జా అనేది వచ్చినప్పుడు ఆ ఊర్జాకి తల అనేది బరువుగా అనిపించడము లేదా తలనొప్పి రావడము అంటే మనము భరించుకోలేనంత వచ్చిందనమాట కాబట్టి మనము ఆహార విహారాలు యోగా యోగా చేయడం వలన కూడా స్ట్రాంగ్ బాడీ అవుతుందండి ఆధ్యాత్మిక సాధనలు చేసే వాళ్ళకైనా ఎవరైనా కూడా శరీరం అనేది ఆరోగ్యంగా ఉంచుకోగలిగితే ఆధ్యాత్మిక సాధనలు ఎక్కువగా చేయగలుగుతాం అవునా దృఢంగా ఉంచుకోవాలి దృఢంగా ఉంచుకోవడానికి చక్కగా ధ్యానం చేయాలి ప్రాణాయామాలు చేయాలి ప్రాణాయామం చేయాలి శీతలీకరణ ప్రాణాయామాలు చేయాలి ఒళ్ళు వేడి అయిపోయే ప్రాణాయామాలు ఉంటాయి అవి చేయకూడదు చాలా మంచిగా చల్లబడే ప్రాణాయామాలు ఉంటాయి మీరు అందులో కొడితే తెలుస్తుంది శీతలీకరణ ప్రాణాయామాలు అని కొడితే మీకు వచ్చేస్తాయి యూట్యూబ్లో అలాంటి ప్రాణాయామాలు చేయాలన్నమాట అప్పుడు చేసినప్పుడు ఒళ్ళు చల్లగా అయిపోతుంది మళ్ళీ ఇంకా మంచిగా పండ్లు చలవ చేసే పండ్లు పప్పాయ అలాంటివి కాదు నేను అనేది చలవ చేసే పండ్లు యాపిల్స్ దానిమ్మ ద్రాక్ష అరటిపళ్ళు అరటిపళ్ళు అయితే అద్భుతంలో అద్భుత ఇంకా మీకు షుగర్ అనేది ఏది లేకపోతే డయాబెటీస్ అనేది లేకపోతే హాయిగా ఒక అర డజను డజన్ దగ్గర దగ్గర డజన్ పండ్లు అరటి పండ్లు తిని హాయిగా ఒక పూట గడిపేసి రంటే ఇంకా చెప్పేదే లేదు మీకు కుండలి అవకా ఈజీగా అయిపోతుంది అంట అమ్ అమృతం కదా ఈ అరటిపండ్లంటే అమృతం అమృతమయం కాబట్టి చాలా బాగా మంచిగా మనకు చాలా చలవ చేస్తుంది అలా అనమాట మనకు వెన్ను పూస మీద కూడా షాక్ కొట్టినట్టు అవుతుంది ఏదో లేకపోతే రౌండ్ రౌండ్గా పైకి పాకినట్టు అనిపిస్తుంటుంది అనమాట ఇలాంటివన్నీ నాకు కూడా జరిగినాయండి కానీ నేనే నాలో నేనే ఏంది ఏం జరుగుతుంది తెలియక ముందు రామకృష్ణ పరమంస గారి బుక్స్ నా దగ్గర రాకముందు ఏంది ఇది అసలు నాకు ఏమైతుంది నాకు ఏం జరుగుతుంది మణిపూర చక్రం ఉండే దగ్గర కూడా గోల్ గోల్ ఏదో తిరిగినట్టు అయిన అని అనిపించేదనమాట ఇండైజెషన్స్ వాంతులు ఇవన్నీ అయినాయి అవుతాయి అనమాట ఎక్కడ మణిపూర చక్రం దగ్గర శుద్ధీకరణ జరిగేటప్పుడు ఇంకా చెప్పాలంటే అమ్మవారి శక్తి దుర్గమ్మ శక్తి మన లోపలికి ప్రవేశించినప్పుడు మనకు అమ్మవారు నేను పక్కకే ఉన్నా నీ పక్కకే ఉన్నా అని చెప్పేసి కొన్ని అనుభూతులను కలిగింపజేస్తుంది అనమాట మనకి ఇలా శరీరంలోని మార్పులే కాకుండా శరీరంలో జరిగే షట్చక్రాలు చక్రాలు యాక్టివేషన్ అయ్యేటప్పుడు ఇలాంటివి తలనొప్పి ఇండైజేషన్ ప్రాబ్లము ఒక్కొక్కసారి వామిటింగ్ సెషను గొంతు నొప్పి విశుద్ధి చక్రము యాక్టివేషన్ అయ్యేటప్పుడు గొంతు నొప్పి అనేది రావడము ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయ్యేటప్పుడు తలనొప్పి రావడము రెండు కనుబొమ్ముల మధ్య లాగడము ఇలాంటివన్నీ జరుగుతాయి అయితే ఇంకా కొన్ని సింటమ్స్ కూడా అమ్మవారు మన చుట్టుపక్కలనే ఉంది మన లోపల ఉంది ఓకే మన చుట్టుపక్కల కూడా ఉంది అంటే మన లోపల ఉన్నా మన చుట్టుపక్కల ఉన్నా కూడా అది ఒకటే అనమాట మనతో పాటే ఉంది అమ్మవారు మనతో పాటే ఉంది అన్నట్టు అన్నట్టు ఎలా తెలుస్తుంది అంటే ఇంట్లో కూడా ఉంది అని కూడా ఎలా తెలుస్తుంది అంటే మనకి కళలో అమ్మవారు చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది అంతేకాకుండా కళలోనే కాకుండా నిజంగా కూడా సుగంధభరితమైన వాసనలు అనేవి అవన్నీ పాజిటివ్నెస్ అంటే కాస్మిక్ ఎనర్జీ అనమాట తప్పకుండా అమ్మ మన పక్కకే ఉందని చెప్పేసి అది అర్థం అన్నమాట ఇంకా మనము కరెక్ట్గా బ్రహ్మముహూర్తంలోనే లేవడానికి ట్రై చేస్తాము ప్లస్ లేస్తాము సక్సెస్ అవుతాం అనమాట బ్రహ్మమూర్తులు లేవడం అంటే మామూలు విషయం కాదు అందరూ లేవారంటే అలాగే కాకుండా పూజ చేసేటప్పుడు నేనున్నాను అని చెప్పేసి సిమ్టమ్స్ ఇస్తుంది అనమాట అమ్మవారు ఎలాగంటే దీపాలు గాలికి తుఫాన్కి ఊగుతున్నట్టుగా అనమాట కానీ కొండెక్కవండి నేనున్నా అని చెప్పేసి అక్కడ చిన్న గాలి కూడా ఉండదు మరి అట్లా ఉంటుందన్నమాట అంత అద్భుతమైన విషయం అన్నమాట దీపాలలో పువ్వులు రావడం అయితేనేమి భజనలు ఇలాంటివి ఎన్నప్పుడు రో ఒళ్ళు రోమాంచితమైపోతాయి అన్నమాట మనకి కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి అనమాట మన ప్రశ్నలకి మనం ఏమన్నా మన మన మైండ్లో మన సంసారానికి సంబంధించి ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినాయి కష్టాలు అనుభవిస్తున్నాము అంటే సొల్యూషన్ దొరకట్లేదు అన్న ప్రశ్నలకి అన్నప్పుడు అమ్మవారు మనతోనే ఉంటుంది మన లోపలే ఉంటుంది కాబట్టి అన్నీ అబ్జర్వ్ చేస్తుంటుంది నా బిడ్డకి ఏం అవసరం ఏందనేది అది ధర్మబద్ధమైనది న్యాయబద్ధమైనది అయితే కళలోనే మనకు అమ్మవారు వచ్చి సమాధానాలు ఇవ్వడం అనేది చెప్ చేస్తుంది అనమాట అమ్మవారు మనకు మనకు తెలిసిన వాళ్ళ రూపంలో వచ్చినా కూడా ఆ ఆ డ్రెస్ సెన్స్ అదంతా అమ్మవారి లాగా ఉంటుంది కానీ ఆ తెలిసిన వాళ్ళలాగా ఉండదనమాట ఆ విధంగా మనం గుర్తుపెట్టగలం అనమాట ఆ అమ్మూరు సినిమాలో గ్రామం కోసం వస్తుంది చూడండి ఇట్లా వేపాకు నూరుతో పొలిమేరులో చల్లటానికే అంట చూడండి రమ్యకృష్ణ అట్లా అమ్మవారు అనే అమ్మవారు ఎప్పుడే కానీ అట్లా కాటన్ శారీసు జరీ సారీస్ కట్టుకొని కాటన్ జరీ శారీస్ కట్టుకొని బార్డర్వి ఇట్లా పెద్ద బొట్టు పెట్టుకొని అట్లనే వస్తుంది అనమాట అర్థమైందా కానీ వేరే విధంగా రాదు ఒక్కొక్కసారి ముసలమ్మలాగా వస్తుంది నాకైతే ఒకసారి ముసలమ్మలాగా కనిపించింది నిండు ముత్తైదువా కాటన్ శారీ కట్టుకుంది తేజస్సుతో వెలిగిపోతుంది మొహం పెద్ద బొట్టు పెట్టుకుంది మొహంలో అంటే బొట్టు దగ్గర కానీ చాలా తేజస్సు ఉందండి నేను కళలోనే అమ్మవారని గుర్తించిన అంటే బయట కాదు ఇది ఇంకా చాలా షాకింగ్ న్యూస్ అనమాట కళలోనే గుర్తించిన అమ్మ అమ్మ అని అంటున్నాను ఆమె ఒక ప్రాబ్లం వస్తే దానికి సొల్యూషన్ చెప్పిందండి కానీ నా ఆ సొల్యూషన్ చేయలేకపోయినా అయితే తర్వాత ఆ మైండ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది కఠిన సమస్యలను కూడా ఈజీగా పరిష్కరిస్తాము అస్సలకి భయపడము నిర్భయత్వం అనేది ఏర్పడుతుంది చలించమన్నమాట అస్సలకే చలించము ఏం జరిగినా చలించని స్థితికి చేరుకుంటామన్నమాట అర్థమైందా ఏమైనా ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎవరో వచ్చి సహాయం చేయడము ఎవరో వచ్చి మనకు సలహాలు ఇవ్వడం అనేది కూడా అమ్మవారు మన అట్లా చేపిస్తుంది అనమాట వేరే వాళ్ళ దగ్గరతోని కూడా మనకు సహాయం చేపిస్తుంది ఊర్జా శక్తి బాగా ఉత్సాహం ఆనందం అన్నీ పెరుగుతాయి అన్నమాట మన లోపల అంటే కొన్ని పరీక్షలు అనేవి ఉంటాయని చెప్పినాయి కదా ఆ పరీక్షలకు నిలబడి గట్టిగా నిలబడ్డం అంటే పరీక్షలు కంప్లీట్ అవుతాయి కంప్లీట్ అయిన తర్వాత మనలో ఈ కొన్ని సిద్ధులు ఇవన్నీ రావడం కూడా జరుగుతుంది మనం తేజస్సుతో వెలిగిపోవడం కూడా జరుగుతుంది అనమాట అయితే ఇట్లాంటి కుండలిని అవేకినింగ్ సింటమ్స్ అంటే ఇవి కుండలిని అవేకినింగ్ అయ్యేటప్పుడు ఆహారంలో మనం మార్పులు చేయగలిగితే చాలా చక్కగా ఇంకా ముందుకు పురోగమిస్తూ ఉంటాము తేజస్సు అనేది కూడా కనిపిస్తుంది మనము కుండలిని ఆవేకనింగ్ ఒక ఒక విధంగా జరుగుతుంటే మన పూర్వజన్మ కర్మల వల్లనే కొంతమంది అట్లా అంటే ఖచ్చిత నియమాలు నియమనిష్టాలు అనేవి పాటించలేకపోతారనమాట వాళ్ళకు తేజస్సు బదులు వాళ్ళ మొహం వాడిపోద్ది అనమాట కాబట్టి ఇప్పుడే కానీ పట్టుదల అనేది ఉండాలన్నమాట చిన్న చిన్న పిల్లలు పట్టుదలతోనే చదువు ఎట్లా చదువుకుంటారు నిద్ర మేల్కొని కూడా చదువుకుంటారు అర్థమైందా మరి మనం మనం ఇంత పెద్దవాళ్ళం కదా మరి మనకెందుకు కొంచెమన్నా కూడా మనకి పట్టుదల అనేది లేదు పట్టుదల అనేది ఉండాలండి భగవద్ మార్గంలోకి వచ్చినప్పుడు పట్టుదల అనేది ఉంటేనే మనము ముందుకు వెళ్ళగలం అనమాట అర్థమైందా ముందుకు వెళ్ళగ వెళ్ళగలము మీరు ఒక్కొక్కసారి మీకు కుండలిని యాక్టివేషను అనాహత చక్రం చక్రం వరకు గనుక వచ్చేసిరంటే మీరు చెప్పినట్టు అవుతుంది అనమాట మీరు దృఢ సంకల్పంతో ఇప్పుడు పడాలి ఇప్పుడు ఎండగా ఆస్తుంది ఫుల్గా ఎండగాస్తుంది ఇప్పుడు పడాలి వరుణదేవ వచ్చి వాన కురిపించు అని అంటే వరుణదేవుడు మన మాట వింటాడనమాట అంటే పంచభూతాలు కూడా మన మాట వినే స్టేజ్కి మనం వస్తాం ఎప్పుడు చాలా మనము అరిషటి వర్గాలన్నిటినీ నశించుకొని నశింపజేసుకొని మనము ది చాలా అంటే సాత్వికంగా మారిపోయి చీమ కూడా అపకారం చేయని స్థితికి వచ్చి మనలో భక్తిభావం అనేది విపరీతంగా పెరిగిపోయి అంటే దాదాపు మనం ఆజ్ఞాచక్రం వరకు వచ్చినప్పుడు పంచభూతాలు కూడా మన మాట వినడం అనేది జరుగుతుంది ఎప్పుడన్నా ట్రై చేసి చూడండి అంటే మీరు ఒకవేళ అంత ఆ పరిస్థితి వరకు వచ్చినట్టు అయితే అలా పంచభూతాలను బట్ పరీక్ష చేయకూడదు కానీ ఒక్కొక్కసారి అట్లా పరీక్ష చేయాలని అనిపిస్తుంటుంది అనమాట అయితే కల్పనాశక్తి ఎక్కువగా ఎక్కువగా ఊహాశక్తి అనేది ఊహించుకోగలం అనమాట అమ్మవారినికి అన్నం తినిపిస్తున్నట్టు అమ్మవారికి ఇప్పుడు సపోజ్ శ్రీకృష్ణుడు ఉన్నాడు శ్రీకృష్ణుడిని ఎత్తుకొని బుజ్జగించి లాలించి జోలపాట పాడి ఉయ్యాల పాట ఉయ్యాలలో వేసి ఊపి వెన్నె ముద్దలు తినిపించి పెరుగు ముద్దలు తినిపించి ముద్దలు తినిపించి చక్కగా ఊహించుకోగలను నేను అట్లనే చాలామంది ఊహించుకోగలరు ఊహా శక్తి అనేది విపరీతంగా ఉంటుంది కొంతమందికి వాళ్ళకి ఆజ్ఞా చక్రము కొంచెం కొంచెము ఆధ్యాత్మికత్వంలోకి రాగానే వాళ్ళకి చక్రం తొందరగా యాక్టివేషన్ అవుతుంది అర్థమైందా త్రినేత్రం కూడా కనిపిస్తుంది వాళ్ళకి చక్రం దగ్గర ఊహాశక్తి శక్తి ఉంది మీరు అక్కడ బాగా ఊహించుకోగలుగుతున్నారు అంటే అక్కడ ఏమైనా ఊహించుకోగలుగుతున్నారు అన్నప్పుడు మీరు అమ్మవారిని ఊహించుకొని వేరే విషయాలు ఊహించుకునే బదులు ఇట్లా ఆధ్యాత్మికతంలోకి వచ్చి ఆధ్యాత్మిక అనుభవాలను సంపాదించి ఇట్లా భగవంతుడికి మానసికంగా పూజ చేస్తున్నట్టు కూడా ఊహించుకోవచ్చు ఇవన్నీ మానసిక పూజ చాలా అద్భుతమైనది అట్లా ఊహించుకోవడానికి కూడా చాలామందికి రాదండి ఊహించుకోవడం వల్ల కూడా భగవంతుడు వెంటనే కర్ణాకటాక్షాలు ప్రసాదించడం అనేది జరుగుతుంది అనమాట రియల్గా కంటే ఊహలోనే అర్థమైందా రియల్గా కంటే ఊహలోనే అదే అండి అసలు ఆగ్న చక్రము యాక్టివేషన్ అయినప్పుడు అట్లా చాలా బాగా ఊహించుకోగలం ఇంకా ఏంటంటే మనకు జంతువులు కూడా చాలా విపరీతంగా దగ్గర అవుతాయండి పక్షులు మనకు ఈ ప్రకృతిలో వి విహరించాలని అనిపిస్తుంటుంది అలాంటి సిమ్టమ్స్ కూడా వస్తాయి ఆజ్ఞాచక్రం యాక్టివేషన్ అయ్యేటప్పుడు మాత్రము కొంచెము తలనొప్పి అనేది ఇలాంటివి వస్తే అంటే కొంచెం మెడికల్ సహాయం తీర్చుకో తీసుకోవాలనుకుంటే కూడా తీసుకోండి పర్వాలేదు తీసుకుంటే తప్పే ఉందండి మెడికల్ సహాయం తీసుకోవాలి మనము ఈ భక్తి మార్గంలో విపరీతంగా వెళ్ళాలి మనము ముందుకు వెళ్ళాలి అంటే మెడికల్ సహాయం కూడా తీసుకోవాలి దాంట్లో తప్పేమీ లేదు దాంట్లో ఏదీ లేదు బాధపడడానికే లేదు ఇంకా అమ్మవారిని ప్రసన్నం చేసుకోవాలంటే నేనైతే సినిమాలలో అమ్మవారి పాటలుంటే కూడా ఏ పాటలైనా కూడా రాసుకుంటానండి నేను భక్తి భక్తిగా భక్తి గీతాలు పాటలు కూడా పాడి అమ్మవారిని చాలా ప్రసన్నం చేసుకుంటానన్నమాట ఇంకా లాస్ట్ టాపిక్ అండి ఏంటంటే అమ్మవారిని దుర్గమ్మను ప్రసన్నం చేసుకోవాలంటే అమ్మకు ఎట్లా పూజ చేయాలో కొన్ని టిప్స్ చెప్తా ఎక్కువ చెప్పలేను కానీ కొన్ని టిప్స్ అయితే చెప్తా చాలా అమ్మవారు చాలా ఇష్టంగా ప్రసన్నమవుతుంది అదేంటంటే అమ్మవారికి నిమ్మకాయల దండ అంటే ఇష్టము నిమ్మకాయల దండ వేయండి కూర్చి నిమ్మకాయలు కూర్చి దండగా దండ వేసి ఒక ప మన ఫోటో చిన్నగా ఉంటుంది కదా మనం గుళ్ళో కూడా వన్ నాట్ ఎయిట్ కట్టి గుళ్ళో ఇస్తే విగ్రహానికి వేస్తారు వాళ్ళు దుర్గమ్మ విగ్రహానికి ఇక్కడ మనము ఒకవేళ ఇంట్లో చేయదలుచుకుంటే ఏం చేయాలంటే మనము పదకొండు నిమ్మకాయలు అట్లా తొమ్మిది నిమ్మకాయలు అట్లా చేయొచ్చు తర్వాత అమ్మవారికి పులిహోర రైస్తో చేసే ప్రసాదాలు పెట్టాలి పులిహోర చక్కెర పొంగలి బెల్లమన్నము అలాంటివంటే అమ్మకి చాలా ఇష్టము పెరుగన్నం కూడా దద్దోజనం అంటాం కదా అది కూడా అట్లా అనమాట అలాంటి ప్రసాదాలు పెట్టగలిగితే చాలా బాగుంటుంది ఎర్ర బొత్తులేసి వెలిగించండి ఆవు నెయ్యితో వెలిగిస్తే ఇంకా చాలా మంచిది ఆవు నెయ్యి వలన సర్వదేవతలు సంతృప్తి చెందుతారు నెయ్యి మీకు పర్ఫెక్ట్గా కరెక్ట్గా నిజంగా ఆవు నెయ్యి దొరకగలిగితే చాలా అదృష్టం ఎందుకంటే బయట ఆవు నెయ్యి అంటే అది ఆవు నెయ్యోనో కాదో అర్థం కావట్లేదు నిజమో కాదో కూడా తెలియదు కాకపోతే మనము నమ్మకంతోనే వెలిగిస్తే అది ఆవు నెయ్యి అయిపోద్ది అంతే మనము ఆవు నెయ్యి అని చెప్పేసి అనుకొని వెలిగించాల్సిందే ఇంకా అంతే భగవత్ భక్తి అనేది ఉండాలి కానీ ఇంకా అవన్నీ చాలా చిన్న చిన్న విషయాలే కానీ కాకపోతే నిజంగా నాటావు నెయ్యి దొరికగలిగితే ఎంతో అదృష్టం అనమాట ఇంకోటి ఏంటంటే ఎర్రవత్తులు వేయాలండి అంటే మన ఒత్తులు మన తెల్లవత్తులు ఉంటాయి కదా మన వాటినే వాటికే కుంకుమ పూయాలి కొంచెం నూనె అద్ది కుంకుమ పూసి మంచి కర చక్కగా ఎర్ర ఒత్తులు చేయవచ్చు పసుపు 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 పూస్తే పచ్చవత్తులు అవుతాయి పసుపు కలర్ ఒత్తులు అవుతాయి అట్లా మనము ఎర్ర ఒత్తులు వేస్తే దుర్గమ్మకు చాలా ఇష్టం అనమాట కాబట్టి ఎర్ర ఒత్తులు వేసి వెలిగించండి దీపం అట్లా అనమాట మల్లెపూలు గులాబీ పూలు అంటే ఇష్టం కాబట్టి మల్లెపూలు గులాబీ పూలు పెట్టడానికి ట్రై చేయండి అనమాట అర్థమవుతుందా అట్లా పండ్లు అన్నీ పెట్టి మంచిగా చేయండి పూజ ఎప్పుడన్నా శుక్రవారాలు మంగళవారాలు ఆదివారాలు అమ్మ ప్రసన్నమవుతుంది అనమాట ఇంకొకటి ఏంటంటే కాళీమాత మంత్రం గురించి చెప్తా కాళీమాతను అసలు ఉపాసించవచ్చా అంటే మామూలుగా ఇండ్లల్లో పెట్టి ఉపాసించుకునే వాళ్ళైతే మనకు కనిపించారు ఎక్కువ శాతము గురు ముఖత గురువు ఉపదేశం తీసుకొని కాళీ మంత్రాన్ని జపించవలసి ఉంటుందండి ఎందుకంటే కాళీ మంత్ కాళీమాత చాలా ఎక్కువ హై వోల్టేజ్ పవర్ అనమాట హై హై వోల్టేజ్ పవర్ కాబట్టి ఏం జరుగుతుందంటే మనము కాళీమాత మంత్రాన్ని జపించినప్పుడు మనకి ఎక్కువ శక్తి ఎక్కువ అమ్మవారి పవర్ అనేది కాస్మిక్ పవర్ అనేది ఎక్కువ మొత్తంలో రావడం జరుగుతుంది ఆ కాస్మిక్ పవర్ కూడా ఎక్కువ శక్తి శక్తి అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఆ పవర్లో అది మన శరీరం తట్టుకోగలగాలన్నమాట మన తట్టుకోగలిగితేనే అది ఖాళీమాత యొక్క పవర్ని మనం తట్టుకోగలిగితేనే అది బాగుంటుంది అనమాట తట్టుకోలేకపోతే మళ్ళీ చాలా అనారోగ్యాలు వచ్చే అవకాశం ఉంటుంది అది ఏంటంటే వోల్టేజ్ పవరు అమ్మది అనమాట సన్న వైర్లో మనం హై హైవోల్టేజీని కరెంటును ప్రవేశపెడితే ఆ వైర్ వేలిపోద్ది కదా స్ట్రాంగ్ వైర్ పెద్ద వైర్ కావాలి హై వోల్టేజ్ పవర్కి వైర్ కూడా చాలా లావుగా ఉండాలి అనమాట అట్లా ఉంటేనే ఆ హై వోల్టేజ్ పవర్ అనేది దాన్ని తట్టుకోగలుగుతుంది అంటే మన శరీరం కూడా దృఢంగా ఉండాలన్నమాట మనం దృఢంగా ఉండాలి మన శరీరం దృఢంగా ఉండాలి అలా గనక ఉండి మనం ప్రాణాయామాలు యోగాలు ఇవన్నీ చేస్తూ మళ్ళీ సైడ్గా ఈ జపము గురువు లేకున్నా చేస్తే పర్వాలేదు కానీ వీక్నెస్తోని జబ్బులతోని లేకపోతే కొంచెం ఏది యోగా ఏది చేయకుండా అట్లా ప్రాణాయామాలు గట్టి చేయకుండా కాళీమాత శక్తి శక్తుల యొక్క మంత్రాలు జపించినప్పుడు దుర్గమ్మ సాత్వికమే అండి కాళీమాత అంత కాదు కాళీమాత ఉగ్రదేవత కదా ఆమెను మనము ఆ విధంగా కాళీమాత మంత్రాన్ని ఉప మనము జపించినప్పుడు వోల్టేజ్ పవర్ అనేది రావడం జరుగుతుంది కాబట్టి గురోపదేశం తీసుకొని మీరు గురువులు కనుక ఉంటే గురోపదేశం తీసుకొని కాళీమాత మంత్రాన్ని జపించండి అంతేకాదు గురోపదేశం తీసుకున్నా కూడా మీ శరీరం అనేది స్ట్రాంగ్గా ఉండాలండి అందుకని చాలా చక్కగా మనకు అసలు అందుకని చిన్నతనం నుంచే ఆధ్యాత్మిక సాధనలు చేయాలని అంటారు ఎందుకంటే పెద్ద అయిన తర్వాత జబ్బులు రావడం అవన్నీ వచ్చి శరీరం తట్టుకోలేదు ఇక అయితే అసలు ఆధ్యాత్మిక సాధనలు చేయలేరు కుండలిని యాక్టివేషన్ వాళ్ళు తట్టుకోలేరండి వాళ్ళ శరీరం తట్టుకోలేదు వాళ్ళు ఏడుస్తారు కూర్చొని అమ్మో వద్దు అని చెప్పేసి ఒక యోగి ఉంటాడండి నేను యోగుల బుక్స్ చదువుతాను కదా ఆ యోగి నేమ్ గుర్తుకులేదు కానీ ఆ యోగి చాలా ఏజ్డ్ పర్సన్ అయిపోతాడనమాట అంటే తొంభై సంవత్సరాలు అట్లా అయిపోతాడు ఆయన యోగే చా యోగే కానీ ఆ టైంలో చాలా ఎక్కువగా ఏమైనా ఆధ్యాత్మిక ప్రవచనాలు అవన్నీ వింటున్నప్పుడు అమ్మవారి గురించి వింటున్నప్పుడు అలాంటివి వింటున్నప్పుడు ఆయన శరీరం తట్టుకోలేకపోతాడు అప్పుడు ఆయన మంచానబడి ఉంటాడు అనమాట కుండలిని అనేది చాలా ఇబ్బంది ఇబ్బందికి గురవుతుంది అంటే కుండలిని యాక్టివేషన్ అయినప్పుడు స్ట్రాంగ్గా ఉండాలి కదా కొన్ని కొన్ని సింటమ్స్ వస్తాయి కదండి చెప్పాయి కదా ఇప్పుడే గొంతు నొప్పి మణిపుర చక్రం కడుపులో ఉంటుంది కాబట్టి ఇలాంటివి అని అవి అన్నీ కొత్తలోనే వస్తాయి తర్వాత రావు కాకపోతే శరీరం ఊగిపోతుంది కదండి చాలా వైబ్రేషన్స్ వస్తాయి కదా కనీసం ఆ వైబ్రేషన్స్ అన్న తట్ వైబ్రేషన్స్ని తట్టుకోవడానికన్నా మనం స్ట్రాంగ్గా ఉండాలి కదా ఆరోగ్యంగా ఉండాలి కదా కాబట్టి ఇక ఏజ్డ్ పర్సన్ అయిపోయిన తర్వాత వైబ్రేషన్స్ని కూడా తట్టుకోలేరండి చాలా ఏజ్డ్ పర్సన్ అయిపోయి మంచాన పడ్డాక వైబ్రేషన్స్ని కూడా తట్టుకోలేరు అట్లాంటి అందుకనే ఏది చేసినా కూడా కొంచెం చిన్న వయసు నుంచే ఆధ్యాత్మికత స్పిరిచువల్ జర్నీ వచ్చి జర్నీలోకి వచ్చి తొందర తొందరగా మనం కొంచెం భక్తి సాధనలు ఎక్కువ చేసి పట్టుదలతో చేసి కొంచెం సాధించవచ్చు అండి చే మిడిల్ ఏజ్ వచ్చే వరకు సాధించవచ్చు మనం ఫిఫ్టీ ఇయర్స్ వచ్చే వరకు ఫిఫ్టీ ఇయర్స్ నుంచి అయినా కూడా చిన్నవాళ్ళేనండి ఫిఫ్టీ ఇయర్స్లో కూడా కొంతమంది థర్టీ ఇయర్స్ లాగా ఉంటారు అంత చిన్నోళ్ళలాగా ఉంటారు అలాంటి అంటే స్ట్రాంగ్గా ఉంటారు వాళ్ళు అలాంటి వాళ్ళు కూడా చేయొచ్చు ఆధ్యాత్మిక సాధనలు విపరీతంగా చేసి కొంచెం మనం అంటే టైం తక్కువ అండి మనకి టైం తక్కువ కాబట్టి మనము చేయాల్సినంత చేస్తే ఏందంటే నెక్స్ట్ జన్మలో ఇది చేసిందంతా మనం చేసిందంతా దాంతోనే పుడతాం అన్నమాట కొంచెం నెక్స్ట్ జన్మలో కొంచెం భక్తి మార్గంలోకి రాగానే ఇవన్నీ ముందు ఈ జన్మలో యాక్టివేషన్ అయినవన్నీ యాక్టివేషన్ అయిపోతాయి వెంటనే అయిపోతాయి తర్వాత మనము ఇంకా మిగతావి చేసుకుంటే నెక్స్ట్ జన్మలో అయిపోతుంది ఇంకా తొందరగా మనము సమాధిలోకి నిమగ్న సమాధిలోకి వెళ్ళిపోయే ఆస్కారం ఉంటుంది భగవత్ సాక్షాత్కారం లభించే ఆస్కారం ఉంటుంది ఒక్కొక్కసారి మోక్షం ముక్తి కావాలంటే కూడా భగవంతుడు ప్రసాదిస్తాడు ఈ విధంగా ఉంటుందన్నమాట భక్తి మార్గం అర్థమైందా ఓకేనా అండి చాలా విషయాలు చెప్పాను మళ్ళీ ఏమన్నా ఇంకా కూడా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఉంటానండి నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోలో మళ్ళీ ఇంకా మంచి వీడియోలో మనము కలుసుకుందాము ఓకేనా ఓం దుమ్ దుర్గాయే నమ ఓం శ్రీ అయ్యే నమ